హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పెసరపప్పు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. పెసరపప్పు వడియాలు పెట్టుకోవడానికి కావలసినవి పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం. ఈ వీటిని మనం కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో డిస్ప్లే చేశాను కదా, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. పెసరపప్పు వడియాలు కోసం మనం పెసరపప్పుని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి వాటర్లో. నెక్స్ట్ వాటిని వడబోసి ఇలా నీడన ఆరబెట్టుకోవాలి, అంటే వాటర్ లేకుండా. అలా నీడన ఆరబెట్టుకున్న పెసరపప్పును తీసుకొని రుబ్బు రోల్లో వేసుకొని రుబ్బుతూ ఉండాలి. ఈ మధ్యలో మనం పెసరపప్పు రుబ్బుతూ ఉండగా మనం కచ్చాబచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయ ఇంకా అల్లం వేసి రుబ్బుతూ ఉండాలి. లాస్ట్లో తగినంత ఉప్పు ఇంకా జీలకర్ర వేసి ఒకసారి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. మనం గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు, లేదా రుబ్బు రోల్లో అయినా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు మనం ఎండలో ఒక మంచాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ని వేసుకొని ఈ పిండిని తీసుకొని ఒడియాలు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా హ్యాండ్తో పెట్టుకోవాలి. వీటినే పెసర ఒడియాలు అని అంటారు. వీటిని ఒక 2-3 డేస్ ఎండలో బాగా ఆరబెట్టి తర్వాత నూనెలో వేయించుకొని తినటమే. మనం ఈ ఒడియాలు పెట్టే ప్రాసెస్ని పిండి రుబ్బిన వెంటనే ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేయలేదు అంటే పిండిలో బబుల్స్ ఫామ్ అయిపోయి పిండి ఇరిగిపోయింది అని అంటారు. సరిగ్గా ఒడియాలు రావు. ఇలా 2-3 అవర్స్ మనం కష్టపడితే టేస్టీ పెసర ఒడియాలు రెడీ. ఇలా చూపించిన విధంగా రోజు ఎండబెట్టుకోండి ఒక 2-3 డేస్. నెక్స్ట్ మీకు ఎలా కావాలో అలా వేయించుకొని తినడం, లేదా కర్రీ చేసుకోవచ్చు. పెసరొడియాలు మామిడికాయ చాలా బాగుంటుంది, అలా వంకాయ మామిడికాయ పెసరొడియాలు ఇలా విధాలుగా రకరకాలుగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.